నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ రోజున ఆకాశంలో చంద్రుడు పూర్తి ప్రకాశంతో ప్రకాశిస్తూ దర్శనమిస్తాడు. ఆ రోజు రాత్రి సమయంలో కూడా కాంతి వాతావరణం ఉంటుంది. అందుకే దీనిని దీపాల పండుగ కూడా అని అంటారు. కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన పండుగగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువు శివుణ్ణి పూజిస్తారు. ఈ రోజున పూజించడం, దానం చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ రోజున స్నానం, దానం, పూజలు చేస్తే సర్వ పాపాలు నశించి మోక్షం లభిస్తుందనే విశ్వాసం. కార్తీక పౌర్ణమికి సంబంధించి అనేక పురాణ కథలున్నాయి. ఈ రోజున శ్రీకృష్ణుడు గీత ప్రబోధించినట్లు ఓ నమ్మకం. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో కార్తీక పౌర్ణమిను వివిధ రకాలుగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు నదులలో స్నానాలు చేస్తారు, దీపాలు దానం చేస్తారు, ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు దానం చేయడం వలన చాలా పుణ్యం లభిస్తుందని ఓ నమ్మకం. ఈ రోజున విష్ణువు లక్ష్మీదేవులతో పాటు శివుడిని పూజిస్తారు. అయితే ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక యాదృచ్ఛికం ఏర్పడుతుంది. పంచాంగం ప్రకారం కార్తీక మాసంలోని పౌర్ణమి తేదీ నవంబర్ 15 ఉదయం 6:19 ప్రారంభమై నవంబర్ 16 తెల్లవారుజామున 2:58 ముగుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున 4:58 నుంచి 5:51 వరకు స్నానం ఆచరించి దానం చేయడం శుభప్రదం. ఉదయం 6:44 నుంచి 10:45 మధ్యలో సత్యనారాయణ స్వామిని పూజించడం శుభప్రదం.